కానీ తలసరి ఆదాయం లెక్కించేటప్పుడు అదాని అమ్మాని లాంటి వాళ్ళది నా లాంటి వాళ్ళది కలిపి లెక్కేయటం అనేది అది శాస్త్రీయబద్ధం. అందుకనే ఇప్పుడు మీరు జీడిపి పర్ క్యాపిటల్ చూస్తున్నది మాత్రం చేత అందరూ బయటపడ్డట్టు కాదు బేదరికం నుంచి. కాబట్టే మనం ప్రపంచంలో బేదరికం గురించి అంచనా వేసినప్పుడు మన దేశం లాంటి ఏం చేస్తారంటే బేదరికంకి వచ్చి ఎంత ఆహారాన్ని తినాలి, ఒక ఆరోగ్యకరమైనటువంటి మనిషి ఎంత తింటున్నారు, ఆ కొనే శక్తి తినే శక్తి ఉందా, ఇతర దేశాలు ఇంకంతకంటే మంచి స్థాయికి వెళ్ళరు, వాళ్ళు మీడియన్ ఇన్కమ్ తీసుకుంటారు. అంటే దేశంలో కరెక్ట్గా మధ్య ఉన్న మనిషి ఇన్కమ్ తీసుకుని ఆ మీడియన్ ఇన్కమ్తో పోల్చినట్టయితే అంతకంటే ఎంత తక్కువలో ఉన్నారో వాళ్ళందరినీ బేదరిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ బేదరికం అని చెప్పన్నది ఆ రేఖ అది స్థిరమైనది కాదు. ఆ దేశం ఆ దేశ పరిస్థితులు ఆర్థిక పరిస్థితిని బట్టి సామాజిక పరిస్థితిని బట్టి ఆ దేశం దాన్ని మారుస్తూ చివరికి అట్టడుగు ఉన్న వాళ్ళు కూడా పెంచే ప్రయత్నం చేస్తారు. మనం మార్కెట్ ఎకానమీలో స్వేచ్ఛా వాణిజ్యంలో ఎవరు కష్టపడితే, ఎవరికి ఒక మంచి ఐడియా వస్తే, మంచి ప్రోడక్ట్ దొరికితే, మంచి మన్నికతో మంచి సరసమైన ధరకు అందించగలిగితే వాళ్ళు పెరుగుతారు. అది అనివార్యం, దాన్ని ఆపలేము. కానీ దాంతోపాటు అందరూ పెరిగే అవకాశం ఉంటే వాళ్ళు చాలా పెరుగుతారు. కానీ వీళ్ళందరూ కూడా పెరిగే అవకాశం ఉంటే అది జరిగితే అది బాగున్నట్లే. అంతేగాని అందరినీ సమానం చేయడం సాధ్యమో కాదు, అవసరం కూడా లేదు. జనరల్గా సార్ నేను చాలాసార్లు విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇంటరాక్ట్ అవుతుంటారు రైతులతో, ఇంటరాక్ట్ అవుతుంటా అందరితో ఇంటరాక్ట్. మన దేశంలో లేదంటే మా విలేజ్లో మన నీర్గా ఉండేటువంటి టౌన్స్లో కానీ ట్రాక్టర్ల సంఖ్య కన్నా కూడా కార్ల సంఖ్య ఎక్కువ ఉంది. దీన్ని డెవలప్మెంట్ అందామా అంటే ఇప్పుడు ట్రాక్టరు ప్రతి ఒక్కరికి ఒక ట్రాక్టర్ అక్కర్ల, ఒక ట్రాక్టర్కి ఇంత ప్రొడక్టివిటీ ఉంటుంది, ఎన్ని ఎకరాలకు అని చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి కారు పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు స్కూటర్ల కారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పెరగగానే మనకి అది ఒక కారు స్కూటర్లో ఉంటే చాలా అది గౌరవానికి చేసామని చెప్పిన భావం కలగగానే అన్నింటినీ మించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజా రవాణా మీద నమ్మకం లేకుండా ఉన్న పరిస్థితుల్లో అదే నమ్మదగిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, టైమ్లీగా వస్తుంది, ఖచ్చితంగా నన్ను సురక్షితంగా చేరుస్తుంది, ఈ లింక్స్ అన్నీ ఉన్నాయి రైలుకి బస్సుకి మెట్రో ఉంటే మెట్రోకి మిగతా వాటికి ఎన్నో ఉందండి, అప్పుడు చాలామంది వదిలేస్తారు. ఆ నమ్మకం లేనప్పుడు మనకి ఇష్టం లేకుండా అవసరం అవుతుంది. కాబట్టి ఈ కారణాలుగా ట్రాక్టర్లకి దీనికి పోలిక సరైనది కాదు. కానీ ఇతర పోలికలు ఉన్నాయి. ఉదాహరణకి మీరు చెప్పేది ఇటీవల దాకా ఈ స్వచ్ఛ భారత్ లాంటిది వచ్చేదాకా టాయిలెట్లు చాలా తక్కువ ఉండే ఈ దేశంలో, 170 మంది ఈ దేశంలో బహిరంగ మల శుద్ధిగా అవసరం పడుకున్న వాళ్ళు. ఆర్థికంగా అభివృద్ధి ఎంత సాధించాం అనుకున్నా కూడా మరి మీరు అసౌకర్యాలకు గురైతే, అనారోగ్యం వస్తే, అశుభ్రం అన్నట్టయితే అది ఏ రకమైన అభివృద్ధి? కాబట్టి ఖచ్చితంగా మన అభివృద్ధిలో ప్రభుత్వాల వైఫల్యం వల్ల కొంత సమతూకం దెబ్బతిన్నమాట వాస్తవం. సార్ కార్లకి సేమ్ రేటు డీజిల్, ట్రాక్టర్లకి సేమ్ రేటు, ఇది కరెక్టేనా? వేరు వేరు రేట్లు ఇస్తే ఏమవుతుందంటే ఆర్బిట్రాజ్ అంటాం. ఆర్బిట్రాజ్ అని చెప్పంటే ఈ పేరుతో చవకగా కొనుక్కుని దాన్ని వేరే విధంగా డైవర్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి కిరోసిన్ ఉన్నది, కిరోసిన్ బేదలు వాడతారు కదా చెప్పి తక్కువ రేట్ ఏర్పాటు చేసాం. ఈ మధ్య కిరోసిన్లో రంగు మార్చి కొంచెం డిటెక్షన్ చేసేదాకా ఆ కంటామినేషను అడల్టరేషన్ డిటెక్ట్ చేసేదాకా డీజిల్లో కిరోసిన్ పోయడం చాలా సర్వసాధారణం ఈ దేశంలో. కొన్ని వేల కోట్ల మాఫియాలు ఉండేవి. పాపం ఒక ఆయిల్ ఇండియా కంపెనీ అధికారి, ఓ మంచి అధికారి, కొన్నేళ్ల క్రితం కేవలం కిరోసిన్ మాఫియా వాళ్ళ ఆగడాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అతను ప్రాణం తీసిపారేశారు. కాబట్టి ఏంటంటే ఈ డ్యూయల్ ప్రైసింగ్ అనేది ఎప్పుడు కూడా దీర్ఘకాలంలో ఫలించదు. మాఫియాలు వచ్చేస్తే అవినీతి వచ్చేస్తుంది. అంటే ఇంకో రకంగా సాయం చేద్దాం ఆ రైతుకి, ఆ ట్రాక్టర్ నడిపే వాళ్ళకి ఇంకో రకంగా సాయం చేద్దాం. ఉదాహరణ ట్రాక్టర్లో ట్యాక్స్ తగ్గించవచ్చా కొన్నప్పుడే, లేకపోతే వాడకాన్ని బట్టి అదనంగా డబ్బు ఏమైనా ఏర్పాటు చేయాలి ఇంకో చూద్దాం. కానీ డ్యూయల్ ప్రైసింగ్ లాంటి విధానాలు చూడడానికి బాగుంటాయి కానీ వ్యవస్థలో అవినీతి పెరిగిపోతుంది, వృధా పెరిగిపోతుంది. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే కార్పొరేట్ సెక్టర్కి, ఇండస్ట్రీస్ట్కి వేఆఫ్ చేసినటువంటి అమౌంట్ కన్నా రైతులకి ఇచ్చేది సగం కూడా 50% కూడా లేదు అనేది. ఇవన్నీ కూడా మనం నేను పూర్తిగా రైతు పక్షపాతం. నా జీవితం అంతా కూడా రైతుల భవిష్యత్తు కోసం పోరాడినవాడిని, చాలా విజయాలు సాధించిన వాడిని. కానీ మనకేంటంటే విషయాలు పూర్తిగా తెలియక అపోహలు కొన్ని, సాధ్యాసాధ్యాల అవకాశం లేక ఆశలు కొన్ని, ఇవన్నీ గందరగోళపరుస్తున్నాయి మాకు. ప్రభుత్వం కార్పొరేట్లకు ఎవరికి ఏ రకమైనటువంటి లోన్ వేవ్ చేయట్లేదు. ముందు మనం అర్థం చేసుకో, ఖజానా నుంచి ఒక్క రూపాయి పోవటం లేదు. బ్యాంకింగ్ అనేది ఒక వ్యాపారం, ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు, బ్యాంకింగ్ అనేది ఒక వ్యాపారం. బ్యాంకింగ్లో ఏం జరుగుతుంది, మీ దగ్గర నా దగ్గర మనం పొదుపు చేసిన డబ్బులు మన ఇష్టం ఉంటే బ్యాంకులో పెడతాం. సో మన డబ్బు అది
ఆ డబ్బు మనకి ఇంట్రెస్ట్ 5% 6% బ్యాంకుని బట్టి ఎంతకాలం పెట్టామని దాన్ని బట్టి మనకు వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని 10%, 12% మరో పర్సెంట్కో వడ్డీలు ఇస్తారు. ఈ మధ్యలో ఆ మార్జిన్ అంతా ఏంటి, వాళ్ళ ఖర్చులకి లాభాలకి. దాంతోపాటు ఇంకోటి ఉన్నది, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ వ్యవస్థలో 10 వ్యాపారాలు చేస్తే 10 మంది కూడా నెగ్గుతారని గ్యారెంటీ లేదు. మీరు మంచి ఉద్దేశంతో పెట్టారు కంపెనీ, కొందరు సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. ఆ టెక్నాలజీలో లోపం ఉండొచ్చు, ఆ ప్రోడక్ట్ సరిగ్గా కాకపోవచ్చు, ప్రజలకి కళ్ళకు ఆనకపోవచ్చు, మార్కెటింగ్ కొందరు సమర్థంగా చేయవచ్చు, వాల్యూ సృష్టించవచ్చు, కూడా సృష్టించలేకపోవచ్చు. వివిధ కారణాల వల్ల కొన్ని బతుకుతాయి, కొన్ని పోతాయి. అందుకని చెప్పనే మానవ సమాజం గత 300 ఏళ్ళుగా, పూర్వం లేదు, గత 300 ఏళ్ళుగా లిమిటెడ్ లైబిలిటీ కంపెనీ అని పెట్టారు. ఏమిటి ఉద్దేశం, కొత్త ఐడియాస్తో కొత్త ఉత్పత్తికి రిస్క్ తీసుకునే శక్తి కావాలంటే నేను పెట్టుబడి పెడితే నా కుటుంబం సర్వనాశనం అయిపోతున్న భయం ఉంటే ఎవరు చేయరు. సమాజం స్తబ్దంగా పూర్వంలాగా ఉండిపోతుంది. ఆర్థికంగా పెరగాలి, కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావాలి, కొత్తగా ఫోన్లు వచ్చినాయి, కొత్తగా కార్లు వచ్చినాయి, కొత్తగా రకరకాల వస్తువులు వచ్చినాయి, సేవలు అందుతున్నాయి, ఇవందరికీ అందాలి అని చెప్పంటే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోవాలంటే ఆ రిస్క్, ఆ లయబిలిటీ అన్నది కేవలం ఆ పరిశ్రమకు పరిమితం కావాలి, ఆ వ్యక్తిని నాశనం చేయకూడదు. మరి వ్యాపారంలో మీ తప్పేం లేకుండా కొన్ని విధంగా నష్టపోతాయి కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ఆ నష్టపోయిన వాళ్ళని సమాజం ఆదుకుంటుంది. అలాంటి వేవర్ చేస్తే ఏ రకమైన ఇబ్బంది లేదు. కానీ ఒకటి సార్, ఇప్పుడు దానికి మనం ఇచ్చినటువంటి బిజినెస్లోనే 1% 1.5% దానిలో పెట్టేసుకుంటాం. 5% మొత్తం మార్జిన్ ఉందనుకో, 5లో 1% దానికి పోతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం నుంచి వెరట్లా, ఇది మార్కెట్ వ్యవస్థలో అనివార్యమైనటువంటిది. దానిలో ఎక్కడ తప్పు వచ్చిందంటే, ప్రభుత్వాలు ఈ సంస్థల్ని శాసించడం చేత విధానపరమైన ప్రభుత్వాలు సొంతంగా విధానమే కాదు, ఓనర్షిప్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. వాడు ఫోన్ చేసి మా బామ్మరికి వస్తున్నాడు అడుగుమంటున్నాడు, అది పనికొచ్చానని ఆలోచించట్లా. ఆ లోన్లు పోతే అక్కడ ప్రభుత్వం తప్పు. కాబట్టి దాని పరిష్కారం ప్రభుత్వం చేతుల్లో లేకుండా చేయండి. ప్రైవేట్ బ్యాంకుల్ని కూడా లేవే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నది, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నిటికంటే కూడా మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉన్నది, ఎందుకని అక్కడ గొడవలు లేవు. అంచేత పరిష్కారం రాజకీయ నియంత్రణ లేకుండా, పక్షపాతం లేకుండా బ్యాంకింగ్ వ్యాపారం సరిగ్గా జరిగి ఏర్పాటు చేయడం. ఇప్పుడు ఈ వాదం చేసేవాళ్ళు, మీరు కార్పొరేట్లు కట్టబెడుతున్నారన్న వాళ్ళు ఎందుకు ప్రభుత్వం చేతుల్లో ఉంటాం అనే సమస్య వచ్చింది. మనం వాళ్ళు బతికి పోతారు, పోతే పోతారు, బ్యాంకు పోతే పోతుంది, మీకు నాకు సంబంధం ఏంటంటే వాళ్ళు ఇద్దరు అప్పుడు. కాబట్టి దీనిలో ఏంటంటే కొంచెం గడుస్తూనే ఉంది, కానీ హేతుబద్ధమైన ఆలోచన పరిష్కారం కోసం దిశగా నడిచేటువంటి ఆలోచన లేదు. సరే, ఇప్పుడు ఒక లిస్ట్ వస్తుంటుంది తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది, విజయమాల్య దగ్గర నుంచి చాలా లిస్ట్ ఒకటి పెట్టేసి 25 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు గట్టుకొట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ చెప్తున్నా, ఇది ఖజానా నుంచి పోవటం లేదు. వ్యాపారంలో అనివార్యంగా నష్టం వస్తే అది వేరు, ప్రభుత్వ జోక్యం వల్ల నష్టం వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం తప్పు. అందుకనే ప్రభుత్వ రంగ బ్యాంకులకి 2014లో ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, మోదీ గారి ప్రభుత్వం, అప్పటిదాకా విశృంఖలంగా రుణాలు ఇచ్చేశారు బ్యాంకులు. మన అస్మిత నుంచి రుణాలు ఇచ్చేశారు, ఎంపీ గారి బంధువులకి, ఎమ్మెల్యే గారి బంధువులకి, రాజకీయ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేశారు. వీటన్నిటి కారణంగా ఇష్టం వచ్చిన రుణాలు ఇవ్వడం చేత 12% పెరిగింది. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే రుణాల తిరిగి చెల్లింపులు 12% రావట్లేదు. అంటే 100 రూపాయలు 88 రూపాయలు వస్తుంది. మీకు వడ్డీలో మార్జిన్ ఉండేది 3-4%, 4 రూపాయలు మీకు మార్జిన్ ఉండే 12 రూపాయలు నష్టపోతుంటే నష్టమే కదా. బ్యాంకులన్నీ ఖాళీలు పడిపోయినాయి, గవర్నమెంట్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు బ్రహ్మాండంగా ఉన్నాయి. గత 7-8 ఏళ్ళుగా, గత 10 ఏళ్ళుగా 5-6 లక్షల కోట్ల రూపాయలు మన ఖజానా నుంచి ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి. అది తప్పు. ఎందుకు జరిగింది అది? ప్రభుత్వ నియంత్రణ వల్ల జరిగింది, సమస్యలు గడటలా మనం. అలా జరిగినప్పుడు మనం చెప్పాను, ఒకటి ప్రభుత్వం జోక్యం వల్ల నష్టపోయింది, పూర్తిగా నివారించాలి, ప్రభుత్వ జోక్యం లేకుండా చేయాలి. నిజాయితీగా వ్యాపారం చేసిన మార్కెట్లో ఉన్న పరిస్థితుల్లో నష్టపోయినట్టయితే అది బిజినెస్లో భాగంగా భావించి దాన్ని కవర్ చేయాలి. ఈ రెండు ఇదే అనుకో, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ నిజాయితీగా వ్యాపారం చేసి నష్టపోతే దాన్ని కవర్ చేస్తాయి, చేస్తున్నాయి ప్రపంచంతో, అన్ని బ్యాంకులు ప్రపంచంతో చేస్తున్నాయి. దాన్ని దీన్ని ముడిపెట్టేస్తున్నాం మనం. అందుకని సమస్య పరిష్కారం దగ్గర రావట్లే, గడిసైనటువంటి ఆర్గ్యుమెంట్లు వాదనలు ప్రతివాదనలు ఉన్నాయి తప్ప ఒక సమస్య పరిష్కారం ఎట్లాగా సమాజాన్ని కాపాడవటాన్ని ఆలోచించేయడం లేదు.